हाय फ्रेंड्स अंदर बागुन्नारा नेनु ज्योति रमेश अंडी मंची स्नैक चेसानु निना स्वीट कदा हाट चाला बागुंदंडी क्रिस्पी कूडा वच्चाई ईजीगा प्रिपेर चेसुकोवच्चु इप्पुडैते मनं वीडियोलोकि वेल्दां మైదా తీసుకుంటున్నానండి నేను ఇది 1/2 కేజీ మైదా బ్రాండెడ్ కాబట్టి నో ప్రాబ్లం జల్లించుకోవాల్సిన పని లేదు బయట తీసుకుంటే జల్లించండి ప్లీజ్ ఎందుకంటే పురుగులు ఉంటాయి ఏదైనా ఉండొచ్చు అందుకోసమని ఇది ప్యూర్ గా ఉంది నేను దీంట్లో హాట్ అని చెప్పాను కదా అందుకే దీంట్లో salt యాడ్ చేశాను తర్వాత మనకి సరిపోయినంత కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత జిలకర తీసుకొని బాగా క్రష్ చేయాలండి జిలకర్ని క్రష్ చేసి దీంట్లో వేసుకోవాలి జిలకర వేసుకోవచ్చు పెప్పర్ వేసుకోవచ్చు ఆ ఇంకా ఏదైనా మనం దీంట్లో వేసుకోవచ్చు వామ్ కూడా వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే దీంట్లో జిలకర వేసాను బాగా కలుపుకోవాలండి పిండి ఎందుకంటే బాగా కలిపితేనే ఇది బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను ఆయిల్ గీ ఇలాంటి ఏమేట్లేదండి ఇందులో చూస్తున్నారు కదా ఈజీగా పిల్లలకు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాలంటే బెస్ట్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా అయిపోతాయి మహా ఒక 5 మినిట్స్ లోపేను ఇది మనం చపాతీ పిండిలా తయారు చేసుకొని ఇలా చిన్న చిన్న రోల్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రిజ్ లో పెడితే 3 డేస్ వరకు కూడా ఉంటుంది కదా సో ఇది ఫ్లోర్ కొట్టానండి ఫ్లోర్ వేసేసి ఒక టిప్ ఏంటంటే ఇలాంటి ఏదైనా చేసుకున్నప్పుడు మైదా పిండి లేదా ఇలా గోధుమ పిండితో చేసేటప్పుడు దానికి కింద వేయడానికి బియ్య పిండి యూస్ చేస్తే బెటర్ గా వస్తాయి ట్రై చేయండి చపాతి పెద్దది ఒకటి తయారు చేసి ఇలా కట్ చేస్తున్నాను నేను పీసెస్ కింద లేదు ఏదైనా మూత సహాయంతో రౌండ్ షేప్ లో కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న చిప్స్ లాగా తయారు చేస్తున్నాను మొత్తం ఇలా అయితే మనం కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాక అన్ని చాలా ఈజీగా తీసేది కూడా నేను చెప్తానండి లేదు నైఫ్ కి అంటుకుంటుందంటే ఇలా కొంచెం ఫ్లోర్ నైఫ్ కి రాయండి చూస్తున్నారు కదా కింద నుంచి ఇలా మనం గట్టిగా అంటే నైఫ్ తో మొత్తం ఊడిపోతాయి అంటే 1/1 ఏరాలంటే చాలా సమయం పడుతది కదా ఇప్పుడు ఆయిల్ లో వేసి కొంచెం ఇలా చూస్తున్నారు కదా నేను మళ్ళీ చూపిస్తున్నాను అంటే ముద్దలాగా ఉన్నాయి సో రావేమో అనుకోకుండా నేను చూపిస్తున్నాను అన్నమాట చూడండి బాగా ఈజీగా వచ్చేసాయి ఇప్పుడు ఇంకొక టైప్ చేస్తున్నానండి ఇలా రౌండ్ గా కట్ చేసి ఇవైతే అయిపోయినాయి ఫస్ట్ మనం వేసినవి అవి తీసేస్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చేయండి ఎక్కువ ఎర్రగా ఏగాల్సిన పని లేదు ఇవి బయటికి తీగానే ఎర్రగా వచ్చేస్తాయి చూడండి ఒకసారి ఇలా చపాతీలా చేస్తున్నాని హాఫ్ అటు హాఫ్ ఉంచి కట్ చేస్తున్నాను ఇలా రౌండ్ గా చుట్టుకుంటే ఇది కూడా స్నాక్ తయారైపోతుంది ఇలా స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా రోల్ చేసుకొని మనం ఒక మంచి షేప్ తీసుకొస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అవైనా ఇవైనా ఎందుకంటే వాళ్ళకి ఎన్ని వెరైటీస్ అంటే ఇష్టం కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా తినేస్తారు ఇవి బాగా వస్తాయండి క్రంచీగా ఉంటాయి ఏదైనా కెచప్ ఏది కూడా తినాల్సిన అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఉప్పు కారం మసాలా కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అలాగే తినేయచ్చు లేదు లే అనుకుంటే కొంచెం కెచప్ తో తినొచ్చు మా వాళ్ళు అయితే డైరెక్ట్ గా తినేస్తారు ఇవి బాగా వేపుకోవాలండి రెండు వైపులా మంచి స్నాక్స్ అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేయచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ అయిపోతాయి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి టూ టైప్స్ కూడా నాకు నచ్చాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను సర్వ్ చేసేసాను అన్నిటిని
ఇవి డబ్బాలో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు నిలువుంటాయి.